ఎస్పీ రేజ్ చేస్తున్న యోగి ఆదిత్యానంద్ గారు ఒక కామెంట్ చేశారు, దీని మీద తమిళ్ కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు, తమిళ్ కల్చర్ మీద ఎస్పీ ప్రతిసారి దాడి చేస్తూ ఉంది, దీనికి డిఎంకే స్పందించాలి అని ఆయన అన్నారు. నాకు తెలిసి ఆయనకి యోగి ఆదిత్యానంద్ గారికి డిఎంకే పార్టీ గురించి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ దీని గురించి అన్నాదొరై నాకు తెలిసి 1947 ఆగస్టు 23 నెహ్రూ గారికి ఒక లేఖ రాశారు. దాని గురించి అసలు డిఎంకే పార్టీ స్టాండ్ ఎలా ఉండొచ్చు? డిఎంకే పార్టీ పట్టించుకుంటుందని నేను అనుకోను. వీళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అసలు ఏ చార్సవ్ దిమ్మ తిరిగింది కదా, చార్సవ్ నుంచి వాళ్ళు వెనక్కి వచ్చేసారు కదా, ఎంత వచ్చారు మామూలుగా కూటమినాయుడు. చంద్రబాబు నాయుడు ఒక చేతితో చంద్రబాబు నాయుడు, మరొక చేతితో జేడీ వారి నితీష్ వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు రెండు చేతులు వాళ్ళకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇప్పుడు రెండు ఉండాలి, ఆ రెండింటి మీద చేతులు పెట్టి నడుస్తున్నారు వాళ్ళు. ఆ రెండు ఎప్పుడు ఏది ఊగుతుందో ఏది పోతుందో తెలియదు. అందుకోసం అటు మళ్ళీ తమిళనాడు మొత్తం కొట్టుకపోయింది కదా, వాళ్ళు తమిళనాడు మొత్తం కొట్టుకపోయింది కదా, అసలు లేకుండా పోయారు కాబట్టి అరే అది తమిళ చోళ రాజ్యం అని ఒకటి చెప్పుకోవడానికి వాళ్ళు ఒకటి యూజ్ చేసుకున్నారు. రాజకీయం తప్ప ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని కులాలని, అన్ని మత సాంప్రదాయాలని, అన్ని రాజ్య అన్ని సాంప్రదాయాలని మనకు గౌరవించే సాంప్రదాయాన్ని మనం అన్నింటినీ గౌరవించుకుంటాం, వీటిని కూడా మనము కించపరచం, ప్రతిదానికి గౌరవించడం, కానీ పార్లమెంట్లో చొప్పించాం. ఇదేం దిమాక్ ఉన్న పని అండి పార్లమెంట్లో చొప్పించడానికి? అదే రాజ్యాంగం, మీకు ఏమైనా దమ్ముంటే ధైర్యం ఉంటే రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క ఆర్టికల్ పట్టుకొని రాండి, చేసే మొత్తం భారతదేశాన్ని మార్చుకుందాం. ఏముంది భారత రాజ్యాంగంలో ఏముందో పట్టుకోండి, భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని బయలుదేరండి, భారత రాజ్యాంగాన్ని పట్టుకుని బయలుదేరండి. మనం ఆ రోజు భారత రాజ్యాంగం గురించి, ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో మంది ఈ భారతదేశం గురించి ఎంతో మంది మరణం చెంది ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు రాకుండా ఇంకేదో సాంప్రదాయాన్ని పట్టుకొని వస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి భారత రాజ్యాంగానికి అతీతమైంది ఏది లేదు. నోబడీ కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. అది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. నీకు 500 సీట్లు వచ్చినా కూడా, కాంగ్రెస్ లోకి 500 సీట్లు వచ్చినా, బీజేపీలోకి 500 సీట్లు వచ్చినా, రేపు మిక్స్డ్ సంకీర్ణ ప్రభుత్వానికి మొత్తం సీట్లు వచ్చినా, భారత రాజ్యాంగాన్ని మార్చే అధికారం, సంపూర్ణమైన అధికారం ఎవరికి లేదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి గోలక్నాథ్ కేసులో చాలా మౌలికమైన భారత రాజ్యాంగ మౌలిక అంశాలను మార్చేది లేదు అని ఖచ్చితంగా చెప్పింది ఆ రోజు ఇందిరాగాంధీ ఏదో చేయబోతే. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మీరు భారత రాజ్యాంగం ప్రకారంగా హక్కులకు ప్రజలకు ఇచ్చుకుంటూ అన్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా దాని స్ఫూర్తితోటి మీరు రాజ్యపాలన చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే, బీజేపీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా భారత రాజ్యాంగమే సుప్రీం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాదని నేను అది తీసుకొచ్చి పార్లమెంట్ లో పెడతా, ఇది తీసుకొచ్చి పార్లమెంట్ లో పెడతా అంటే అది ఏమవుతుందంటే, అవి ఎవరు తీర్చోకే దోసోకు చెలయాత. థ్యాంక్ యూ సాదిక్ గారు. వీరేంద్ర గారు మీరు చెప్పండి, అంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన ఎటువంటి చర్యనైనా అది ఎవరికి సాధ్యం కాదు, దాని మార్పు సాధ్యం కాదు, ఇలాంటి చిహ్నాలు అనేది కూడా రాజకీయ క్రీడలే తప్ప దీని వీటి వల్ల భారతదేశానికి ప్రయోజనం లేదు, భారతదేశాన్ని ఈ ఎటువంటిగా దీంతో మార్చలేరు అనేది వాళ్ళిద్దరి అభిప్రాయం. ఇప్పుడు మార్చడం కాదు, ఉన్నదాన్ని నడపడం అనేది మేమేం మార్చట్లేదు. కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కడ రాజ్యాంగాన్ని మార్చడం కాదు, సవరణ చేయటము. మార్చడం వేరు, సవరణ చేయటం వేరు, రెండు దాంట్లో ఇప్పుడు వారి ఇందాక మార్చలేరు ఏ అంటే నేను ఏతే గతంలో ఏంటంటే ఇయర్స్ ఆఫ్ జనరేషన్స్ చేంజ్ అవుతుంటే కొన్ని అనేటివి లేటెస్ట్గా కొన్ని మార్పులు ఆల్టరేషన్స్ అనేది కొంచెం చేసుకోవాల్సిన విధానం ఉంటుంది. కొన్ని బ్రిటిషర్స్ ఇప్పుడు కొన్ని గతంలో ఉన్న ఏదైతే బ్రిటిష్ సిస్టంలో ఉన్నాయో ఇంకా ఇప్పటికీ మనకి అవే నడుస్తున్నాయి. ఇప్పుడు కోర్ట్ సిస్టంలో కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. సో సవరణ చేసుకుంటూ వస్తున్నాం, కానీ రాజ్యాంగాన్ని మారుస్తాం అంటే రాజ్యాంగాన్ని మార్చేది ఎవరు తరం కాదు, ఎవరు మార్చలేరు. ఒకటే ఏంటంటే సవరణ చేయగలుగుతారు. ఇంకొకటి ఇప్పుడు రాజదండం అనేది అయితే గతంలో ఉన్నదాన్ని మధ్యలో కొంతమంది డిస్కంటిన్యూ చేసిన దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ అనేది తీసుకురావటమే తప్ప కొత్తగా దాన్ని ఇప్పుడు ఏదో మేమేదో భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు తీసుకొచ్చాం.
ఉన్న మ్యూజియంలో ఉన్న దాన్ని మీరు మీరు ఆ టైంలో దాన్ని నడిపించలేక దాన్ని దాని సిస్టమ్ ఫాలో చేయలేక దాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. దాన్ని తీసుకొని ఉపయోగంలో పెట్టడం అనేది తీసుకొచ్చి పెట్టిన దానికి మీరు ఒక రచ్చ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు చెప్పాలి, మీరు చేయాల్సిన సభ దేనికోసం నడపాలి? ఇప్పుడు పార్లమెంట్ దేనికోసం నడుస్తున్నది? మన ఇష్యూలు ఏతున్నాయో, మన మన మనకు కావాల్సింది ఏంటి, మన ఇప్పుడు వ్యవస్థ ముందర రాబోయే తన ఏ విధంగా నడవాలి, మనకు ఉన్న ఇష్యూలు ఏంటి, మన కంట్రీ డెవలప్మెంట్ ఏంటి, మనకు కావాల్సిన ఏ విధంగా ముందర పోదామనేది ఇక్కడ సహకరించాల్సి పోయే అపోజిషను. అపోజిషన్ ఏదో మేము గట్టిగా ఉన్నాము, మా అపోజిషన్ స్ట్రెంగ్త్ చూపిస్తామనే ఉద్దేశమే తప్ప ఇక్కడ ఉన్నది ఏ సబ్జెక్ట్ ఏం లేదు. ఒక రాజదండం పట్టుకోసం మీరు కూర్చుంటారా? లేదా మీరు ఏదైతే మొన్న మీరు కాంగ్రెస్లో మీరు అయితే మేనిఫెస్టోలో మీరు మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే కటాకట్ కటాకట్ అని అయితే ఆ విధంగా ప్రజలకి మోసపూరితమైన ఒకసారి ఈ 4 రోజులు ఈ 5 రోజులు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉందని మనకి కనిపిస్తున్నమాట వాస్తవం. అయితే దీన్ని ఇవాళ జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా నీట్ మీద చర్చ జరగమన్నప్పుడు దాన్ని వాయిదా పడింది. ఇలా పార్లమెంటు ఈసారి ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది? పార్లమెంటు ఈసారి చాలా సీరియస్గా జరుగుతుందండి. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చింది. తర్వాత రాహుల్ గాంధీ మొత్తం దేశంలో మొత్తం యాత్ర చేశాడు ఆయన, భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్ర తర్వాత అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. సో మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన యాత్ర చేసిన కారణంగా ఏవైతే సమస్యల్ని ఆయన అడ్రస్ చేశాడో ఆ సమస్యలన్నింటినీ కూడా రేపు పార్లమెంట్లో మేజర్ సమస్యల్ని లేవనెత్తే అంశం ఉంది. కాబట్టి ఇవాళ ఆయన చాలా స్ట్రాంగ్, ఈవెన్ ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ అనే ఉంది. ఇవాళ చూసుకుంటే బీజేపీ కంటే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో ఢీకొనే పరిస్థితి బీజేపీకి లేదు అక్కడ. సో కాబట్టి ఇవాళ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఢీకొనే పరిస్థితి లేదు. సో అంత సమాజ్వాదీ పార్టీ కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇవాళ ఆ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మొత్తం 400 సీట్లు వస్తాయని చెప్పేసి భ్రమల్లో ఉన్న బీజేపీ కాస్త ఇవాళ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రాంతీయ అంశాలు చర్చకు రాకుండా, ప్రాంతీయ ఆకాంక్షలు చర్చకు రాకుండా దేశం అనేది విద్య, రాష్ట్రాల సమస్యలే దేశ సమస్యలు. దేశం సమస్యలు అంటే కేవలము కరెన్సీ సమస్య, కేవలము డిఫెన్స్ సమస్య, తర్వాత ఫారెన్ పాలసీ సమస్య అనేది కీలకమైన దేశ సమస్యలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు అనేది దేశ సమస్యలు. కానీ మిగతావన్నీ కూడా ప్రాంతీయ సమస్యలే. విద్య, వైద్యము ఇవాళ అన్నిటి మీద ఆధిపత్యం చేస్తుంది. ఒకే విద్య పేరు మీద, ఒకే వైద్యం పేరు మీద, ఒకే 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 అనే నినాదం. ఒకే దేశము, దేశం ఒకటే కానీ విధానాలు డిఫరెంటు. 560 సంవత్సరాలుగా ఒక దేశంగా ఏర్పడినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలలో ఒకటే వాతావరణం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో విద్య ఒకటే స్థాయిలో లేదు. అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన వైద్య విధానం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన భాషలు లేవు. సో కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంగా ఆయా సమస్యల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తూ కేంద్రము మీద కొన్ని కొన్ని జిఎస్టీ విషయంలో కావచ్చు, మిగతా జిఎస్టీ అని తీసుకొచ్చి చర్యలు, జిఎస్టీ తీసుకొచ్చి ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని కాస్త ఆధిపత్యం చేస్తుంది కేంద్రం. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ఒకే దేశము అనే దాన్ని అందరం అంగీకరిద్దాం. కానీ ఇవాళ ఒకే చట్టము, ఒకే నీటు, నీటిలో ఎంత దుర్మార్గం జరిగింది, అవసరమేంది అసలు నీటి పరీక్ష యొక్క అవసరం ఏంది? కోట్లాది రూపాయల విద్యార్థులు ధనం వృధా. నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నాను, అసలు నీటి పరీక్ష ఈ దేశంలో అవసరం లేదు, క్లాట్ పరీక్ష ఈ దేశంలో అవసరం లేదు. ఈ దేశంలో పోటీ పరీక్షల పేరు మీద దందా ఏదైతే కొనసాగుతుందో అవన్నీ వేస్ట్. ఇవాళ పరీక్షా విధానం అంటే ప్రతిభను, ఎవరైతే ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభకు కులమానము ఇట్లాంటి కోచింగ్ దందాలు కాదు. ప్రతిభకు కులమానము ఏదైతే మనం పరీక్షలు పెడుతున్నామో, పరీక్షల్లో వచ్చే మార్కులు ఏవైతే ఇస్తున్నామో, ఆ విధానంలో వచ్చే మార్కులను బట్టి గతంలో చాలా కాలము మెరిట్ మీద వచ్చిన సీట్లన్నింటినీ కాస్త ఇవాళ కోచింగ్ల పేరు మీద ఇలా పేపర్లు లీక్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి, ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడానికి ఇవాళ నాటకం ఈ ఎన్నిక, ఈ పరీక్షా విధానాలన్నీ కూడా. కాబట్టి ఇలా కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు
వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ప్రధానమైన ఉపయోగం ఏంటంటే ఈ సింగోల్ విషయాన్ని తీసుకొచ్చి అసలైన ఇష్యూస్ పార్లమెంట్లో చర్చించట్లేదు. ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ కానీ, చిరాగ్ పాస్వాన్ కానీ, మాయావతి కానీ, వీళ్ళందరూ దళిత్ ఇష్యూస్ని రేజ్ చేయాల్సిన టైంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇండియా కూటమి చేస్తుంది అని ఒక అభియోగాన్ని లేవనెత్తుతున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? 100% అండి, 100% అన్ని సమస్యల్ని ఇవన్నీ డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి సింగోల్ సమస్య. అసలు సింగోల్ అవసరం ఏందండి? మనకు ధర్మచక్రం ఉన్నాక ధర్మచక్రం అనేది మొత్తం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆ జెండా అనేది, జాతీయ జెండా అనేది రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆమోదించిన వాటిని పక్కన పడేసి కొత్తదాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఏంది? ఇవాళ ఇష్యూస్ను డైవర్ట్ చేయడం, మొత్తం మతం పేరు మీద, ఇవాళ రాముని పేరు మీద ఇష్యూ. నీ రాముడు మీకు ఒక్కరికే దేవుడా? మిగతా వాళ్ళకి దేవుడు కాదా ఏంటి? ఇవాళ సింగోల్ అనేది అసలు ఇవాళ చర్చనీయాంశమే కాదు. ఇవాళ డిఎంకే పార్టీ సింగోల్ని వ్యతిరేకించింది. డిఎంకే సింగోల్ ద్రవిడ సంస్కృతి అయితే సింగోల్ డిఎంకే పెట్టాల్సి అప్పుడే ఎప్పుడో పెట్టమని డిమాండ్ చేసేది డిఎంకే. మరి ఇప్పటిదాకా డిఎంకే ఎందుకు డిమాండ్ చేయలేదు దాని మీద? ఎందుకు ఇవాళ మీరు బీజేపీ ఎందుకు తీసుకొచ్చింది ఈ అంశాన్ని? ఇవాళ బీజేపీ మతం పేరు మీద దేశంలో ఆధిపత్యం చేయడానికి, మిగతా మతాల మీద ఆధిపత్యం చేయడానికి, మతం పేరు మీద రాజకీయాలు చేయడానికి, అసలైన సమస్యను డైవర్ట్ చేయడానికి ఇవాళ సింగోల్ సమస్యను ముంగడబెట్టింది తప్ప నిజంగా సింగోల్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అది అసలు దాన్ని తీసుకపోయి అక్కడ పార్లమెంట్ లో మ్యూజియంలో పెట్టేస్తే సరిపోతుంది. అంతేకాని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని మీద ఇష్యూ చేసి దాని వల్ల పెద్దగా చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఇంకా ఏ ప్రతిపక్ష పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఎన్నుకున్నారు తప్ప సింగోల్ సమస్యను, లేకపోతే ఇంకో మత సమస్యను, ఇంకో కుల సమస్యను కాదు. ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికము, ప్రజలు ఎదుర్కొంటున్న నిరక్షరాస్యత, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్న ఉద్యోగాలు.